హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లోకి ఏ విధంగా కంపెనీలు వస్తాయి, రావడానికి కారణం ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం. ముందుగా వాట్ ఈజ్ ద స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే, మన నిత్య జీవితంలో బిజినెస్ అయితే ఉంటాయి కదా, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి. దాదాపు ఒక 15 నుంచి 15 ఏళ్ళ నుంచి మంచి ప్రాఫిట్బుల్ లేదా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలు వచ్చేసి వాళ్ళ యొక్క ఆస్తిని అనేది ఒక షేర్ల రూపంలో అయితే విడదీస్తారు. విడదీసి దాన్ని ఆర్బీఐ సెబీకి అయితే సెబీ దగ్గర అయితే సబ్మిట్ అయితే చేస్తారు. అక్కడ అయితే సెబీ దగ్గర ఆల్మోస్ట్ అయితే వాళ్ళు ఒక బుక్ రూపంలో తయారు చేసి సెబీకి అయితే సబ్మిట్ అయితే చేస్తారు. అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత సెబీ అయితే వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని అయితే చెక్ చేస్తుంది. ఫాస్ట్ వాళ్ళ బిహేవియర్, ఎన్ని ఇయర్స్ ఉన్నారు మార్కెట్లో, ఏ విధంగా ఉంది వాళ్ళు మార్కెట్ అంటే ప్రజలకు అనుకూలంగా ఉన్నారా లేదా, ప్రజల్లో బిజినెస్ మూమెంట్ ఉందా లేదా అనేది అన్నీ అయితే అవగాహన అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత సెబీ అయితే ఐపీఓ అంటారు, ఐపీఓ రూపంలో అయితే ప్రైమరీ మార్కెట్ అంటారు, సెకండరీ మార్కెట్ అయితే రెండు ఉంటాయి. ఆ రెండు ఐపీఓ రూపంలో వస్తాయి. ఐపీఓ అనేది అంటే ఇండైరెక్ట్గా కంపెనీ దగ్గర అయితే షేర్లు అయితే కొంటాం మనం. ఐపీఓ అనేది ఇండైరెక్ట్గా కంపెనీ దగ్గర మనం షేర్లు అయితే కొంటాము. ఇక్కడైతే చూడవచ్చు, సెబీ అనేది ఐపీఓకి అప్రూవల్ అయితే ఇస్తుంది. అప్రూవల్ ఇచ్చినప్పుడు ఒక డేట్ అయితే ఇస్తారు, ప్రైమరీ మార్కెట్ అంటారు దాన్ని. ఆ డేట్ లోపల మనము కంపెనీ దగ్గర ఒక లాట్స్ని అయితే అప్లై చేసుకోవాలి, లాటరీ రూపంలో తగులుతుంది. తర్వాత స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి ఒక ఎన్ఎస్సి బీఎస్సీకి అయితే ఒక డేట్స్ అయితే ఇస్తారు. అప్పుడైతే ఎన్ఎస్సి బీఎస్సీలో అయితే లిస్టింగ్ అయితే అవుతాయి. ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్లో ఎన్ఎస్సి బీఎస్సీలోకి అయితే వస్తాయి. ఇది మైన్ ప్రైమరీ మార్కెట్ ఉంటుంది. ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీ దగ్గర ఇండైరెక్ట్గా కొంటాం. సెకండరీ మార్కెట్ అనేది ఎన్ఎస్సి బీఎస్సీలో కొనేదాన్ని సెకండరీ మార్కెట్ అది అంటారు. అర్థమైందిగా? ఆర్బీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబి అనేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇవిడైతే లైవ్లో అయితే తెలుసుకుందాం, వాట్ ఈస్ ద ఎన్ఎస్సి, వాట్ ఈస్ ద బిఎస్సి, స్టాక్ మార్కెట్ ఏ విధంగా పడుతుంది, ఏ విధంగా పెరుగుతుందని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనం లైవ్లో వెళ్ళి చెక్ చేద్దాం. ముందుగా క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడైతే గూగుల్లో వెళ్ళి బీఎస్సీ ఇండియా కొట్ట, బీఎస్సీ ఇండియా క్లిక్ చేసి ఇక్కడైతే చూడొచ్చు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అయితే వచ్చింది. బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఇది ఉంటుంది. ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనం దాని గురించి ఒక పూర్తి డీటెయిల్స్, మార్కెట్ ఏ విధంగా టాప్ గైనర్స్, టాప్ లూజర్స్ అన్నీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉంటాయనేది చాలా దీంట్లో అయితే క్లియర్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడవచ్చు మొత్తం లిస్ట్ అంతా ఉంది. ఇక్కడ మనకి ఏంటి కాలం అన్నీ ఉన్నాయి, మార్కెట్ బీఎస్సీకి సంబంధించిన మొత్తం అన్నీ ఇక్కడ. ఆల్మోస్ట్ దీంట్లో దాదాపు ఒక 5000 కంపెనీల వరకు అయితే ఉంటాయి. మొత్తం ఆ కంపెనీ లిస్టింగ్ అంతా ఇక్కడైతే ఉంటాయి. దిస్ ఈజ్ ద మైన్. తర్వాత ఎన్ఎస్సి ఇండియా కొడుతున్నా, ఎన్ఎస్సి ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఇంకోసారి చూపిస్తాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇక్కడైతే చూడవచ్చు దిస్ ఇస్ ద ఎన్ఎస్సి అంటే దీన్ని క్లిక్ చేస్తున్నా. మెయిన్గా అయితే ఎన్ఎస్సి అంటే దాదాపు నిఫ్టీ ఫిఫ్టీ అయితే ఎక్కువగా అయితే మనకి మెయిన్గా అయితే కనబడుతుండే. బీఎస్సీలో వచ్చేసి సెన్సెక్స్ అయితే మైన్గా ఇండికేటేషన్ అయితే చేస్తూ ఉంటుంది ఎక్కువగా. ఇక్కడైతే చూడవచ్చు, ఇక్కడ దీన్ని స్క్రోల్ చేస్తే వ్యూ ఆల్ ఉందిగా, దీన్ని క్లిక్ చేస్తే మొత్తం అన్ని ఆల్ చూపిస్తాయి మనకి ఏ స్టాక్స్ ఉంటాయి. ఇక్కడైతే చూడవచ్చు అన్ని ఆల్ అయితే ఉన్నాయి. వస్తాపా, ఇవి కొద్దిగా బిజీ ఉన్నా, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తాపా.
ఇక్కడైతే చూడవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ ఏ స్టాక్స్ కావాలంటే ఆ స్టాక్స్ అయితే ఉన్నాయి. స్మాల్ క్యాప్ 100 మొత్తం మనకి ఏ సెక్టార్కి సంబంధించి మొత్తం ఆల్ అయితే ఉంటాయి. నిఫ్టీ ఆటో, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీస్ మొత్తం ఆల్ అయితే ఉంటాయి. దీంట్లో ప్రతిదీ దాదాపు 2500 కంపెనీల వరకు అయితే ఉంటాయి. దిస్ ఈజ్ ద స్టాక్ మార్కెట్. ఇప్పుడు వాట్ ఈజ్ ఆర్బీఐ? ఆర్బీఐ మనకి నోట్లు ప్రింట్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చేసి ఇదైతే మేనేజ్ చేస్తుంటారు. దీంట్లో అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు వీళ్ళు, అంటే మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచుతూ ఉంటారు. ఎందుకు పెంచుతారంటే ఎకానమీని కొద్దిగా న్యూట్రల్గా, రేట్లు ఎక్కువగా పెరుగుకున్నా రేట్లు తక్కువగా డౌన్ కాకుండా ఉండే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చూస్తారు. ఇక్కడైతే చూడవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే క్లిక్ చేస్తున్నా. దీంట్లో అయితే వచ్చేసి ప్రతి మంత్ 1 నుంచి 6వ తారీఖు అసగల అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేది తగ్గేది అయితే ఇక్కడ అయితే ఉంటాయి. ఇక్కడైతే చూడవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ప్రెస్ రిలీజ్ అన్నాక ఇక్కడైతే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆర్బీఐ గైడ్లైన్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ డేట్ అయితే ఇచ్చారుగా. ఇక్కడైతే చూడవచ్చు యాక్షన్ సేల్స్ ఆఫ్ గవర్నమెంట్ 28,000 crores ఇట్లా ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మార్కెట్ మూమెంటం అయితే ఉంటుంది. ఇది ఒకటి సెబి అయితే క్లిక్ చేస్తున్నా. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే ఉంది. ఇది కూడా ఇక్కడ ఒక స్టాక్ మార్కెట్లోకి ఏదైనా ఒక స్టాక్ రావాలంటే కంపెనీస్ అయితే ముందుగా వచ్చేసి స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి ఈ ఇక్కడైతే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా దగ్గర అయితే పర్మిషన్ అయితే తీసుకోవాలి. అక్కడ వాళ్ళ ఒక బుక్, వాళ్ళ యొక్క ఆఫీస్ యొక్క డేటానంతా ఒక బుక్ రూపంలో తయారు చేసి సెబీకి అయితే సబ్మిట్ చేయాలి. సెబి అయితే రివ్యూ చేసి చెక్ చేసి వాళ్ళకైతే ఐపీఓని అలాట్ చేయడానికి ఒక డేట్ అయితే ఇస్తుంది. అప్పుడు స్టాక్ మార్కెట్లకి అయితే వస్తాయి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా దిస్ ఈజ్ ద మైన్. ప్రస్తుతానికి ఈ 4 నేర్చుకుందాం, తర్వాత ఫర్దర్గా వాట్ ఈస్ ద నిఫ్టీ ఫిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.